హైవ్యూర్స్, ఈ మధ్యకాలంలో రైల్ ట్రాక్ పక్కనే వెళ్తూ రీల్స్ చేస్తూ చనిపోతున్నాడు కొంతమంది. ప్రీ వెడ్డింగ్ షూట్లు చేస్తూ ఈ రైల్ ట్రాక్ మీద వెళ్తూ చనిపోయిన వాళ్ళు కొంతమంది. ఓవర్ యాక్షన్ చేస్తూ రీల్స్ చేసి యూట్యూబ్లోనో లేదన్నప్పుడు ఇన్స్టాగ్రామ్లో పెట్టి వాటి ద్వారా ఓ హడావుడి చేసే వాళ్ళు మరికొంతమంది. ఇంకొంతమంది ఏమో ఫోన్ మాట్లాడుతూ ట్రైన్ ఎక్కుతూ జారి పడ్డవాళ్ళు కొంతమంది, ఫోన్ మాట్లాడుతూ రైలు దిగుతూ జారి పడ్డవాళ్ళు కొంతమంది, ఫోన్ మాట్లాడుతూ హడావుడి చేస్తూ ఆ గేట్ దగ్గర ఉన్న కొంతమంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రైల్వే ప్లాట్ఫామ్ మీద కానీ, రైల్వే ట్రాక్ల మీద కానీ, రైలు యొక్క గేట్ల దగ్గర కానీ ఈ ఫోన్ విషయంలో ఈ రీల్స్ చేస్తూ ఫోన్ మాట్లాడుతూ ఫోటోలు దిగుతూ హడావుడి చేస్తూ రకరకాలుగా ఈ మధ్యకాలంలో చేస్తున్నటువంటి వాటి వల్ల మిగతా వాళ్ళు గుండెలు జారిపోయినంత పని అవుతుంది. మిగతా వాళ్ళు భయాందోళనకు గురవుతున్నారు, మిగతా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, అండ్ అక్కడ ఉన్నటువంటి నా వాళ్ళు వచ్చి ప్రాణాలే రిస్క్ చేస్తారు, కొంతమంది ప్రాణాలు కూడా పోతున్నాయి. అందుకని రూల్స్ చాలా స్ట్రిక్ట్ చేశారు. ఇక మీద మీరు ఫోన్ మాట్లాడుతూ రైలు ఎక్కినా, ఫోన్ మాట్లాడుతూ రైలు దిగినా మీకు పెనాల్టీ వేస్తారు, సమ్టైమ్స్ జైలు శిక్ష కూడా పడుద్ది. ఫోన్ మాట్లాడుతూ ఎలా అయితే డ్రైవింగ్ చేయకూడదో అలాగే ఫోన్ మాట్లాడుతూ మీరు రైల్లో ప్రయాణించవచ్చు, కానీ గేటు దగ్గర కాదు. అండ్ ఏ టైప్ ఆఫ్ రీల్స్ కానీ, ఫొటోస్ కానీ, ప్రీ వెడ్డింగ్ షూట్లు కానీ, తొక్క తొలు ఇటువంటివి ఏవైనా సరే రైల్ ట్రాక్ల మీద, రైల్ ట్రాక్ పక్కన చేయొద్దు, చేయకూడదు. అలా చేస్తే జరిమానా, జైలు శిక్ష. రైల్వే వాళ్ళు రూల్స్ స్ట్రిక్ట్గా పాస్ చేశారు. జాగ్రత్త, ఇబ్బంది పడద్దు, ఇక మీద రిస్క్ అనేది చేయొద్దు. ఇటువంటి రిస్క్ అనేది కూడా ఎలాగ ఉపయోగపడేది కాదు, ఇది ప్రాణాలు పోయే రిస్క్, ఇది అవసరమే లేదు. దయచేసి జాగ్రత్త.